Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవాళ తీసుకున్న కీలక నిర్ణయాల్లో బిఏ బకాయిలు ఉద్యోగులకి పెన్షనర్స్ కి చెల్లించాలనేది ఒక కీలకమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. డిఏ బకాయిలు చెల్లించడంతో పాటు అసలు ఉద్యోగులకు సంబంధించి మనం ఒకసారి డిఏలకు సంబంధించి చూసినప్పుడు 2018 జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వలే ఉద్యోగులకి. ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు ఈ డిఏ బకాయిలు చెల్లింపులపైన చాలా స్పష్టంగా ఇవాళ కేంద్రం ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ డిఏ వన్ ఫస్ట్ డిఏ అంటే జూలై 1, 2018 నుంచి ఇవ్వాల్సిన దానికి సంబంధించి ఎరియర్స్ని ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి చూసినప్పుడు 30 నెలలకి అప్పటి నుంచి ఇప్పుడు లెక్క పెడితే 30 నెలలకి 3,017,40,00,000 రూపాయలు ఇది ఇప్పుడు ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. దీంట్లో 2,136.90 రూపాయలు ఉద్యోగుల జీతాలైతే, పెన్షన్ సంబంధించింది 880.5 కోట్లు. దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ ఉంది, చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈరోజు. ఇది కాకుండా సంవత్సరానికి ఇదే విధంగా మనం అమలు చేసినట్లయితే 854.76 కోట్ల రూపాయలు జీతాలు ఉద్యోగుల జీతాల్లోనూ, పెన్షన్స్ కింద 352.2 కోట్ల రూపాయలు కూడా అదనంగా ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెల్లించడానికంటే దాదాపు 1,206.96 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3.144% డిఏ పెంపుని ఆమోదించడం జరిగింది. ఈ ప్రకారం ఇప్పుడు 3,017 కోట్ల రూపాయలు ఎరియర్స్ని చెల్లించుతాం. అది కాకుండా జనవరి 2021 నుంచి ఇక ప్రతి నెల కూడా ఈ చెల్లింపుని జీతాలతో కలిపి పెన్షన్స్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు సెకండ్ డిఏ రెండో డిఏ జనవరి 2019 నుంచి పెండింగ్ ఉంది. ఇది కూడా 30 నెలల కాలపరిమితి తీసుకుని లెక్కించినప్పుడు 317.40 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఎరియర్స్. ఇంకా ప్రతి సంవత్సరం 1,206.96 కోట్ల రూపాయలు జీతాలతోనూ పెన్షన్స్తో కలిపి ఇవ్వడం, ఈ రెండింటినీ కూడా ఈ రోజున నిర్ణయం తీసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు థర్డ్ డిఏ, ఈ థర్డ్ డిఏ 5.24% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జూలై 2019 నుంచి ఇది ఇవ్వాల్సింది, జనవరి 2022 నుంచి ఈ థర్డ్ డిఏ అమల్లోకి వస్తుంది. దాదాపు ఈ థర్డ్ డిఏలో చూసుకున్నప్పుడు 30 నెలలకి 5,028.90 కోట్ల రూపాయలు ఈ థర్డ్ డిఏ కింద మనం చెల్లింపులు చేస్తాం. దాంతోపాటు సంవత్సరానికి 1,424.64 కోట్లు జీతాలుగాను, 586.92 కోట్లు పెన్షన్లుగాను, దాదాపు ప్రతి సంవత్సరం 2,011.56 కోట్ల రూపాయలని ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కను చూసినట్లయితే ఈ ఫస్ట్ డిఏ 3,000 కోట్లు, ఆ తర్వాత డిఏ 3,000 కోట్లు, మూడో డిఏ వచ్చి 5,000 కోట్లు, దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఎరియర్స్. అది కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి డిఏకి సంబంధించి 1,200 కోట్లు, 1,200 కోట్లు, తర్వాత ఒక 2,011 కోట్లు, అంటే 4,400 కోట్లు. ఇవన్నింటినీ కూడా ఇవ్వడానికి ఈరోజు కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమేమి మనం చేయగలిగామనే దాని మీద కూడా చర్చ జరిగిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. చాలా విషయాల్ని ఇవాళ చర్చించాం. ఉద్యోగులకు సంబంధించి ఆశావర్కర్లకు జీతాల పెంపు దగ్గర మొదలుకొని ఆర్టీసీ ఉద్యోగుల్ని
ప్రభుత్వంలో విలీనం చేసి దాదాపు 50,000 మందిని చేయడం, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కి, హోంగార్డ్స్కి, శానిటరీ వర్కర్స్కి జీతాలు పెంచడం, దీంతోపాటు పాత బకాయిల్ని చెల్లించడం, ఆప్కాస్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఆప్కాస్లోకి తీసుకొచ్చి వారు నష్టపోకుండా జీతాలు చెల్లింపించే కార్యక్రమం, ఈ విధంగా ఉద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని వారు ఏ దశలోనే నష్టపోకుండా చూడడంతో పాటు కొత్తగా రిక్రూట్మెంట్ చేసి సుమారు 140,000 ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఏదైతే బాధ్యత ఉందని మేము తీసుకుంటామని ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం ఈరోజు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేస్తా ఉందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మనం ఓవరాల్గా చూసినప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఇవన్నీ చూసినప్పుడు ఇంకొక కీలక నిర్ణయాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో మార్చి నెలకు సంబంధించి శాలరీస్ని, పెన్షన్స్ని విధేయుల్లో పెట్టడం జరిగింది. దాన్ని డిసెంబర్ నెలలో చెల్లింపులు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్లో ఏదైతే శాలరీస్ అండ్ పెన్షన్స్లో కోత విధించి కొంత విధేయులు చేశారో దాన్ని వచ్చే జనవరి నెలలో చెల్లింపులు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించింది. మీరు ఒకసారి దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. పబ్లిక్ రిప్రజెంటేటివ్ సంబంధించి అయితే 100% ఆపేశారా 2 నెలలు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 60% శాలరీ కోత, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 50%, అవుట్ సోర్సింగ్ అండ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్కి 10% కోత విధించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతూ ఉంది. దీంతో ఈ మార్చి సంబంధించిన పెన్షన్స్ అండ్ శాలరీస్ డిసెంబర్లోను, ఇప్పుడు చెప్పిన విధంగా ఏప్రిల్లో అయితే ఓన్లీ శాలరీసే ఇస్తా ఉన్నారు. అది డిసెంబర్ ది జనవరి 2021లో ఇస్తామంటే నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారం ఎంత ఉందంటే 2,324 కోట్ల రూపాయలు శాలరీస్గాను, 482 కోట్లు పెన్షన్లుగాను ఇవ్వడానికి ఆమోదించడం జరిగింది. ఇది ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమాన్ని ప్రకటించి మేము అధికారంలోకి వచ్చాక ఏవైతే కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు చెప్పారు. వాటిని మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేసిన సంగతి మీకు తెలుసు. దానిలో భాగంగానే ఇవాళ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తానని ఏదైతే మాటిచ్చారో ఆ ప్రక్రియకి శ్రీకారం చుడతా ఉన్నాం. డిసెంబర్ 25వ తేదీన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ప్రారంభమవుతోంది. దీనికి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలిపింది. 30,60,000 మందికి ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇవన్నింటినీ కూడా 25వ తేదీన ఇస్తాం. ఇందుకోసం 66,518 ఎకరాలని, 23,000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే 22,342 ఎకరాలు ప్రైవేటు భూమి ఉందని ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ఫైండింగ్ చెప్పదలుచుకున్నాను. దాదాపుగా రాష్ట్రంలో 11,000 గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పేదలకు ఇస్తున్న లేఅవుట్స్ చూసినప్పుడు కాలనీలు 17,500 కాలనీలు వస్తున్నాయి. అంటే ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు ఈ రాష్ట్రంలో, పేదలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి నీడ కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. 175 నియోజకవర్గాల్లో కూడా ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి తక్షణమే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించడానికి ఆమోదం ఈరోజు కేబినెట్ తెలిపింది.
16 లక్షల ఇళ్లను 170 నియోజకవర్గాల్లో నిర్మాణం చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది తొలి దశలో మొత్తం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రెండో దశలో కూడా ఇళ్ళు ప్రారంభించి అమలు చేయాలని చెప్పి దాదాపుగా 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆమోదించింది. దీంట్లో టార్గెట్ ఏంటంటే 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం అంతా పూర్తి చేయాలి. 8494 లేఅవుట్లో తొలి దశలో ఇవాళ 16 లక్షల ఇళ్లు ప్రారంభిస్తూ ఉన్నాం. ఏవైతే కోర్టు వివాదాలు ఉన్నాయో స్టేలు ఉన్నాయో వాటిని తర్వాత దశల్లో తీసుకోవడానికి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయల యూనిట్ కాస్ట్గా ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీనికోసం సిమెంట్ కానివ్వండి ఇతర స్టీల్ లాంటివి రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకి ప్రొక్యూర్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎవరైతే ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారో వారికి ఇసుకని ఉచితంగా ఇవ్వాలనేది కూడా ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రొక్యూర్మెంట్ కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో చేయమని చెప్పి సీఎం గారు ఇవాళ ఆదేశించారు. ఈ తొలి విడతలో మనం ప్రారంభించేవన్నీ కూడా 2022 జూన్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా ఈరోజు చర్చించాం. మిగిలిన 13 లక్షలు కూడా 2021 డిసెంబర్లో ప్రారంభించి 2023 నాటికి కంప్లీట్ చేయాలి. దీనికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ కాలనీలన్నిటికీ కూడా విద్యుత్ సరఫరా తాగునీటి సరఫరాకి సంబంధించిన మౌలిక వసతుల కల్పనను ఇమీడియట్గా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయమని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు ఇవాళ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఈ పంటల బీమా పథకం, ఏదైతే మనం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు ఉన్న పంటల బీమా విధానాన్ని మొత్తాన్ని సమూలంగా మార్పు చేసి రైతు మీద భారం లేకుండా ప్రతి రూపాయి ప్రీమియంని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఈ పెద్ద కార్యక్రమాన్ని పంటల బీమా పథకాన్ని తీసుకుంది. దానికి సంబంధించి 2019 ఖరీఫ్లో ఈ పంటల బీమాకి సంబంధించిన చెల్లింపులు త్వరలోనే చెల్లించడానికి డిసెంబర్ పదిహేనో తేదీన చెల్లించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చూసినప్పుడు 1,227 కోట్ల రూపాయలు ఈ రైతులకి కాంపెన్సేషన్గా అందబోతా ఉంది. ఏవైతే బీమా కంపెనీల నిబంధనలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రైతులకు కలగకుండా నేరుగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 15వ తేదీన స్విచ్ నొక్కి మీట నొక్కి నేరుగా రైతుల అకౌంట్లో ఈ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ పంటల బీమా విషయాన్ని తీసుకున్నప్పుడు 2016 నుంచి 2019 వరకు 3 ఏళ్ల కాలానికి మొత్తానికి కలిపి 60,84,000 మంది రైతులకి పంటల బీమా పథకం అమలు చేస్తే 2019-2020 ఈ ఒక్క సంవత్సరంలోనే 58,77,000 మంది రైతులకి పంటల బీమాని అమలు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 2016-19 మొత్తానికి కలిపితే 70,71,000 హెక్టార్లకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇది అమలు చేస్తే 2016 నుంచి 2019 వరకు 70 లక్షల హెక్టార్లకి అమలు చేస్తే 2019-20 ఈ ఒక్క ఏడాదిలోనే 56,86,000 హెక్టార్ల భూమికి ఉచిత పంటల బీమాని అమలు చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఇంకా విలువలు కూడా చూసినప్పుడు
ఈ మూడేళ్లలో బీమా విలువ 37,457 కోట్లు అంటే గడిచిన 16-19 మధ్య ఈ ఒక్క ఏడాదిలోనే 37,761.57 కోట్లుగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మూడేళ్లలో గత ఆ మూడేళ్లలో చూసుకున్నప్పుడు ప్రీమియం భారం 871.26 కోట్లు అయితే ఈసారి రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలే. ఈ క్రాప్ బుకింగ్లో ఏదైతే రైతులు చేసుకున్నారో ఆ ప్రతి పంట ప్రతి ఎకరం కూడా ఆటోమేటిక్గా మీకు ఇన్సూరెన్స్ అయిపోయినట్టుగా మనం విధానాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక హిస్టారికల్ రేషన్గా మనం చెప్పుకోవాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల కోసం ఇన్సూరెన్స్ చెల్లించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. సకాలంలో ఎప్పుడూ ఆ ఇన్సూరెన్స్ని ఇచ్చిన పరిస్థితి కూడా హిస్టారికల్గా చూస్తే కనిపించట్లే. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే నేరుగా ఏదైతే మనం నిబంధనల ప్రకారం చెల్లించామో వాటిని ఎప్పటికప్పుడు రైతులకు అందించే కార్యక్రమం చేయాలి కాబట్టి పారదర్శకంగా నేరుగా వారి అకౌంట్లోనే అమౌంట్స్ వేసే విధంగా నిర్ణయం తీసుకుని ఈ డిసెంబర్ 15 ఈ కార్యక్రమం 2019 ఖరీఫ్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాని ఆ రోజు నిర్వహించడానికి కేబినెట్ ఆమోదించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. దీనికి సంబంధించి 1555 అంటే 2019 ఖరీఫ్కి సంబంధించి 1555 కోట్ల రూపాయల ప్రీమియం అమౌంట్ని ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఇకపై ప్రభుత్వమే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల మధ్య రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే సొంతంగా ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్న విషయాన్ని గతంలో మీకు చెప్పాము. దాని మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. వచ్చే ఏడాది కల్లా ఈ కార్పొరేషన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పాల వెల్లువ ఒక ప్రతి ఒక్క కుటుంబాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నా కానీ అర్బన్ ప్రాంతాల్లో పశువు పెంపకాలు పెంపకందారులు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి. డైరీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం చేసుకుని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి సన్నాహాలు పూర్తయినాయి. దానిలో భాగంగా ఈ మహిళల్లో ఆర్థిక స్వావలంబన సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఈ అమూలుతో అనుసంధానమై ఈ పాల ఉత్పత్తిదారులు మహిళా సంఘాల కార్యకలాపాలని ప్రారంభించడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో డిసెంబర్ 2 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చే విధంగా డిసెంబర్ 2వ తేదీన ఈ ఏపీ అమూల్ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించే ఈ కార్యక్రమంలో చేయూత ఆసరా లబ్ధిదారులని ఇప్పటివరకు ఎంపిక చేసిన వారికి ఎంపిక చేసిన మహిళలకి ఆవులు గేదెలు యూనిట్ల పంపిణీది ప్రారంభమవుతుంది. అంటే ఆ రోజు వారందరికీ కూడా వీటిని మంజూరు చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. మొదటి దశలో 400 గ్రామాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా 400 గ్రామాల్లో మొదట దీన్ని ప్రారంభించాలనేది నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. 9,899 బల్క్ చిల్లింగ్ సెంటర్స్ని నిర్మాణం చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆయా ఎక్కడైతే పాల ఉత్పత్తిదారులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఈ బల్క్ చిల్లింగ్ సెంటర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది కాకుండా గొర్రెల్ని మేకల్ని కూడా ఈ ఆర్థిక స్వావలంబన కోసం దీనికన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలకు సంబంధించి 4 రూపాయలు ఏదైతే అదనంగా ధరిస్తామన్నారో అది కూడా ఈ దీంతో పాటు ఈ అమూల్తో ఎప్పుడైతే ఈ పాల వెలువ కార్యక్రమం ప్రారంభమవుతుందో అప్పటితో ఇది కూడా ప్రారంభమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.
దీంతోపాటు ఈ చేయూత కింద అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన ఆవులు గేదెలు విషయం వచ్చినప్పుడు 468,000 పాడి పశువుల్ని ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఇది కాకుండా 249,000 మేకలు గొర్రెల్ని ఇవ్వడానికి చేయూత కింద మహిళలకు ఇవ్వడానికి ప్లాన్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఒక యూనిట్కి 14 గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటాయి. అందులో ఫిమేల్ 13 ఉంటే ఒకటి మేల్ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా ఒక్కొక్క యూనిట్గా చేయడానికి ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇది త్వరితగతిన చేసినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఈ పేద కుటుంబాలకి ఆర్థిక స్వావలంబనకి తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. దీన్ని డిసెంబర్ 10వ తేదీన లాంచ్ చేయబోతా ఉన్నాం. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 10వ తేదీన ప్రారంభిస్తారు. దీంతోపాటు ఈరోజు తీసుకున్న కీలకమైన అంశాల్లో రాష్ట్రంలో నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి ఉండాలి, పంపిణీ జరగాలి, లేనట్లయితే మొత్తం ఈ వ్యవస్థే దెబ్బతింటా ఉందనే విషయాన్ని ప్రభుత్వం గమనించింది. గమనించి దీన్ని ఈ పశుదాణా ఉత్పత్తి పంపిణీ నియంత్రణ బిల్లుని రేపు అసెంబ్లీలో తీసుకురావడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం చేసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీనికి చాలా కఠినంగా అంటే ఎవరైతే దీన్ని కల్తీ చేసినా, నాణ్యత లేని ఉత్పత్తి చేసి పంపిణీ చేసినా దీనికి పెనాల్టీలతో పాటు జైలు శిక్షను కూడా విధించే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి బిల్లును ప్రిపేర్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ కేబినెట్లో ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మనం ఎన్ని లక్షల పశు పెంపకం జరిగినా వాటి ఆరోగ్యం అనేది సరిగా లేకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా ఉండాల్సింది అనేది ఈ ప్రభుత్వ ఆలోచన. దానికోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇది కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టాన్ని కూడా తీసుకురావడానికి బిల్లుని వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్ ఈరోజు ఆమోదించింది. ఇది ఈ రాష్ట్రంలో ఫిషరీస్ ప్రత్యేకించి ఆక్వా రంగంలో సమగ్ర అభివృద్ధికి నిపుణుల్ని ప్రొఫెషనలిస్టులని తయారు చేయడం కోసం ఉపయోగపడుతుంది. దాని విధి విధానాలు నిబంధనల్ని రూపొందిస్తూ ఈ బిల్లు వస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కోర్సులు వస్తాయి, పీజీ కోర్సులు కూడా వస్తాయి. దీనికి సంబంధించి ఈ బిల్లుని ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. మీకు తెలుసు రాష్ట్రంలో ఒక ఇప్పటికే ఈ రీసర్వే అనేది తీసుకోవాలని చెప్పి ప్రారంభించాలని చెప్పి గత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని డిసెంబర్ 21వ తేదీన ప్రారంభించబోతా ఉన్నాం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 21వ తేదీన ప్రారంభిస్తారు, శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద నామకరణం చేశాం. ఈ సమగ్ర సర్వే పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సర్వే రాళ్లను కూడా రైతులకు ఉచితంగా ఇస్తూ ఇటు సాంకేతికంగానూ అటు ఎక్కడా కూడా రైతుకి వివాదరహితంగా ఉండే విధంగా దీన్ని తయారు చేయాలని చెప్పి దానికి సంబంధించి ఒక అవసరమైన మార్పులు చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని ఇప్పుడే చెప్పిన విధంగా డిసెంబర్ 21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి 2023 వరకు ఈ దశల వారీగా నిర్దేశించిన ప్రకారం సర్వే బృందాలతో పూర్తి స్థాయిలో ఈ రీసర్వే అనేది జరుగుతోంది. ఇది 100 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూ సర్వే.
ఒక సాహసమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో భూ వివాదాలు, రకరకాల సమస్యలు, శాశ్వతంగా వీటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నారు. దీనికి 927 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇవాళ క్యాబినెట్ లో ప్రతిపాదిస్తే క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ వ్యవస్థలు కూడా ఉండకూడదనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఎందుకంటే ఈ చాలామంది యువత గేమింగ్ వల్ల, గ్యాంబ్లింగ్ వల్ల నష్టపోతూ ఉన్నారు. దీని మీద ఉక్కుపాదం మోపాలనేది ఈరోజు క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికోసం ఉన్న చట్టాలని స్ట్రెంగ్థన్ చేయమని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం ఏపీ గేమింగ్ యాక్ట్ 1974ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో గ్యాంబ్లింగ్ అండ్ గేమింగ్ ఆడేవాళ్లనే కాదు ఆడించే వాళ్లకు కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించమని చెప్పి ఇవాళ జరిగిన చర్చలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు వచ్చే అసెంబ్లీ సమావేశంలోనే ఈ బిల్లుని ప్రవేశపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీంతోపాటు ఈరోజు పలు కీలకమైన అంశాల పేద కూడా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ అర్బన్ ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ని, ఆస్తి పన్ను విధింపుకు సంబంధించి ఆ విధానంలో మార్పులు చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. వార్షిక అద్దె ఆదాయం మీద ఇదివరకు పన్ను వేసేవారు. ఆ విధానంలో శాస్త్రీయత లేదనేది తేల్చడం జరిగింది. అధికారులు ఏదైతే పారదర్శకమైన విధానం ఉంటుందో, అందరికీ ఒక సమానమైన పన్ను వ్యవస్థ ఉంటుందనేది ఉండాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ ప్రకారం ఈ అవినీతికి ఆస్కారం లేని విధంగా ఈ పన్నులు, ఇంటి పన్నులన్నింటినీ వేయడానికి అర్బన్ ప్రాంతాల్లో ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడున్న విధానంలో సమూలంగా మార్పులు చేస్తూ ఉన్నాం. ఈ నివాసం ఉండే ఇళ్లకు 0.1% నుంచి 0.5% వరకు, వాణిజ్య ఇతర నిర్మాణాలకు సంబంధించి 0.2% నుంచి 2% వరకు మాత్రమే పన్నులు ఉంటాయి. గతంలో ఉన్న వాటికన్నా ఇది మ్యాక్సిమం 15% కన్నా దాటి ఎక్కడా తరగవు. అదేవిధంగా పేదలకు సంబంధించి ఈ క్యాపిటల్ వాల్యూలో 0.1% నేను చెప్పింది క్యాపిటల్ వాల్యూ. అంటే ఇంతకుముందు అద్దే పై వచ్చే ఆదాయాన్ని లెక్కించి అది ఎవరు కడతారో, అద్దె ఎలా వస్తుంది అనేది ఎవరు డిక్లేర్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇప్పుడు దాన్ని మార్చి క్యాపిటల్ వాల్యూలో 0.1% నేను చెప్పింది, 0.1-0.5% అనమాట. ఇప్పుడు ఇది కాకుండా పేదలు ఏదైతే నివసిస్తూ ఉంటారో బీపీఎల్ కేటగిరీలో, వారికి 50 రూపాయలు మాత్రమే పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు ఈ విధానం పొరుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతా ఉంది. ఇదే విధానం ఉదాహరణకి కర్ణాటక కానీ మహారాష్ట్రలో కానీ ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. తమిళనాడులో కూడా ఇదే విధానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కేంద్రం కూడా ఈ విధానాన్ని తీసుకురావాలి, ఇది శాస్త్రీయ విధానం అని చెప్పి రాష్ట్రాలకు సూచిస్తూ ఉంది. ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ రష్యా కానీ ఇలాంటి కంట్రీస్లో కూడా దాదాపుగా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు తీసుకున్న ఈ పెంపు నిర్ణయం చూసుకున్నా కూడా కర్ణాటకని మన అధికారులు అధ్యయనం చేసినప్పుడు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉన్న ట్యాక్స్లో 10వ వంతు కూడా కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నా. కమర్షియల్ 0.2-2%, 0.2 నుంచి 2,
ఇది కూడా కేంద్రం నిర్దేశించిన ప్రకారం మాత్రమే చేస్తా ఉన్నాం. దానికి మించి ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ డబ్బు అంతా కూడా అర్బన్ లోకల్ బాడీస్కే ఇచ్చేస్తారు. వాటిని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసుకోవడం కోసమే ఇది చేయబోతా ఉన్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించిన మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఈ జనరల్ ఫండ్స్ అన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి, దాన్ని డీలింగ్ చేయమని చెప్పి ఆదేశించారు. అంటే ఈ పన్నులు ఏవైతే వసూలైతాయో అవన్నీ కూడా అర్బన్ బాడీస్లోనే ఉంటాయి, వారే ప్రణాళిక చేసుకుని వారే దాన్ని వెచ్చించే విధంగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీంతోపాటు మరికొన్ని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం, వాటిని కూడా మీకు క్విక్గా తెలియజేస్తా. ఈ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఒక అభివృద్ది కార్పొరేషన్ని ఈఐపిడిసిఎల్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయడానికి దాని రిజిస్ట్రేషన్కి వాళ్ళ కేబినెట్ ఆమోదించింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఏరియా డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక ఎస్పీవీని ఏర్పాటు చేయడానికి ఆమోదించడం జరిగింది. ఇందులో భాగంగానే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది, వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది కాకుండా కృష్ణా కొల్లేరు సెలెనిటీ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ కూడా ఒకదాన్ని ఎస్పీవీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంట్లో నాలుగు రెగ్యులేటర్స్ కొల్లేరు పైన, కృష్ణా నది మీద మూడు నిర్మాణాలు వస్తాయనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు ఫేజ్ టూ త్రీకి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 776.5 కోట్ల పరిపాలన అనుమతులు ఇవాళ కేబినెట్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ నిధుల్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చబోతా ఉంది. సోమశిల కండలేరు కాలువ సామర్థ్యాన్ని 12,000 నుంచి 24,000కు పెంచే పనుల కోసం వచ్చిన పరిపాలనా అనుమతులను కూడా ఇవాళ కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో 45 కిలోమీటర్ల మేర కాలువ పనులు కానీ, అదేవిధంగా కొన్ని బ్రిడ్జీలు నిర్మాణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంచుమించు దీని వ్యయం 918 కోట్లు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయరు 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి చర్యలు, ముంపు బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 240.53 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 గ్రామాల పరిధిలోని 1729 కుటుంబాలు ఈ నిర్వాసితులుగా ఉన్నారు, వారికి పరిహారం అందుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కెనాల్ విస్తరణ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాదాపు 100 కిలోమీటర్ల మేర కాలువ సామర్థ్యాన్ని పెంచుతారు, దీనికి దాదాపు 632 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. వీటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదించిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లో కూడా ఈ ఏవైతే కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయో వాటికి రాయితీలు ఇచ్చే విషయంలో కూడా ఈరోజు ఆ రాయితీలకి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నా. ఈ టిడ్కో ఇళ్లు కూడా దాదాపుగా మీకు తెలుసు రూపాయికే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని, అది కూడా త్వరలోనే ఆ ఇళ్లని పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి అన్ని సన్నాహాలు చేస్తా ఉన్నాం. అవుతోంది కదా, అవుతోంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే 5 కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో మళ్ళీ ఒకసారి ఆ డేట్స్ చెప్తున్నాను మీ క్లారిటీ కోసం. డిసెంబర్ 2వ తేదీన ఈ చేయూతి కింద ఈ పాడిపోసలు ఇచ్చేది, సారీ
సారీ హాజరు ఆవులు గేదెలు కూడా ఈ డిసెంబర్ 2వ తేదీన అమూల్తో ఒప్పందాన్ని లాంచ్ చేయడం, అదే రోజు ఆవులు గేదెలు పాడి పశువులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 10వ తేదీన చేయూత కింద పాడి పశువులతో పాటు ఈ గొర్రెలు మేకలు పెంపకందారులకి ఈ పథకాన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇది కాకుండా డిసెంబర్ 21న ఈ భూముల రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది ఇమీడియట్గా దాంతోపాటు హౌసింగ్ టేకప్ చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాదాపు 15 రోజుల పాటు ఆ లేఅవుట్స్ అన్నింటినీ ఏవైతే ఎక్కడైతే మనం ఇళ్ల స్థలాలు ఇచ్చామో వాటన్ని చోట్ల హౌసింగ్ కార్యకలాపాల శంకుస్థాపనల కార్యక్రమాల్లో కానీ అక్కడ జరుగుతున్న కార్యకలాపాల్లో కానీ స్థానిక శాసనసభ్యులు పాల్గొనాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ 15 వచ్చేటప్పటికి 2019 ఖరీఫ్ ఈ పంటల బీమా పథకానికి మనం ఇవ్వాల్సిన దాదాపు 1200 కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తూ స్విచ్ నొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవి ఈరోజు కేబినెట్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు.